దీన్ని ఖచ్చితంగా అపోజ్ చేస్తూ ఉన్నాయి. ఏం నేర్తున్నారు వీళ్ళు భావి తరాలకి? నా కొడకల్లారా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కకు తీసేస్తే అందరికంటే ముందు నాశనం అయ్యేది స్త్రీలు, తర్వాత బీసీలే. మాదేమున్నారా లొట్టపీసు? ఉంటే వైకుంఠం, లేకుంటాం అంతలా ఉంటే అడుక్కుంటాం, అదే లుంగి గీతలంగి. ఏముంటుంది మాకు? పోయేదేమున్నా చెప్పు. జీవితం మొత్తం ఊరవుతలే. మా దాంట్లో కొద్దిమంది బలిసి ఉండొచ్చు. నా కొడుకుల వల్ల మా జాతికి కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. మా దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఎవరు కూడా మా జాతి కోసం, మా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు లేరు. చాలా తక్కువ పీపుల్ మాత్రమే ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నా, ఇవి మా సమత సైనికులతో సహా ఎవ్వడు పిలుపునిస్తలే. చలో కోనసీమ అని చెప్పి ఏడున్నాం మనం. నాయకత్వం లేమి, నాయకత్వ లోపం. ఎక్కడున్నాం మనం? తెలంగాణలో ఏ యాజిటేషన్ జరిగినా, ఏ అన్యాయం జరిగినా నేను గలం విప్పుతానే ఉన్నా. ఇక మా ప్రవీణ్ సార్ కూడా, మరి ఆయనకేమైందో నాకు అర్థమైతలేదు. హనుమంతుడు శుభాకాంక్షలు చెప్తున్నాడు, రాముడు శుభాకాంక్షలు చెప్తున్నాడు. మా సారు ఆ రోజు ఇరికిచేడులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే స్పందించలేడు. ఇలా నైట్ దగ్గర దగ్గర నైట్ 1:30-2 o'clock వరకు నేను ట్విట్టర్లో చూసిన. ఎటు పోతున్నాం మరి? బహుజనులకు, ఒక సమాజం మొత్తం కూడా మిమ్మల్ని నాయకుడిగా అంగీకరిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి, అంటే ఇప్పుడు బీసీల ఓట్లు కావాలని చెప్పి రాముడికి మొక్కుతారు, హనుమంతుడికి మొక్కుతారు, ఇంకా సేవలాలకి మొక్కుతారు, ఎస్టీల ఓట్లు కావాలి, ఎవరెవరికి మొక్కుతారు? మరి ఎస్సీల ఓట్లు వద్దా? ఎవడు చెప్పాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాత్రనక పగలనక కొద్ది మందిని తిరుగుతూ ఉన్నాం, ఆ ఊరు ఈ ఊరు అని చెప్పేసి. ఆయన బైరి నరేష్ ఒక లేక ఒక ఆయన బీసీలలోకి లచ్చి పాపం ఆయన వంతు చేస్తున్నటువంటి కృషి మళ్ళీ ఆయన వెనకాల పొక్కలు పొడుస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. TV9 రజనీకాంత్ గారు, అరే TV9 రజనీకాంత్ బట్టేబాజ్ గాడిది కొడక, నా కొడక ఈ 2-3 రోజులలో తెలంగాణలో నీ మీదే పిలుపునిస్తాను, నీ అమ్మని TV9 ఆఫీస్ని చుట్టుముడతాం బిడ్డ. ఏం మాట్లాడుతున్నారో బేవకూఫ్ గాడిదికే? దళితుల ఆరాధ్య దేవం అంబేద్కర్ గారు, అరా బ్లడీ బుల్షిట్. నీ అబ్బా నువ్వు ఏ కులమో నాకు తెలియదు, రాస్కెల్. నువ్వు చదువుకోవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశానికి ఆరాధ్యుడు రా బాబాసాహెబ్ అంబేద్కర్. కేవలం దళితుల ఆరాధ్య దైవం, దళితుల నీ చెత్తనా కొడుక ఏం చదివేదుకుని జర్నలిజం చేస్తున్నావు బ్లడీ? ఏడ రాసిర్రా బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల ఆరాధ్య దైవం అని? Article 341 ఇచ్చింది బే, సమానమైన జీవించే హక్కు. మాట్లాడకుండా కొడక నువ్వు అన్న ఉండి జగన్ని బెదిరిస్తూ, జగన్ని తిడతావు, చంద్రబాబు నాయుడు తిడతావు, బీజేపీ గవర్నమెంట్ ని నువ్వు వచ్చేస్తావు. ఎవడిచ్చిండ్రా నీకు వాక్ స్వాతంత్రం? ఎవడిచ్చిండ్రా వాగ్దాటి నీకు? ఎవడిచ్చిండ్రా? మిత్రులారా, నేను ఈ 2 రోజులలో TV9 ఆఫీస్ ని మనం తెలంగాణలో సరే మనం కోనసీమ వరకు పోతామా, ఆంధ్ర గవర్నమెంట్ మన